जीवात्मनात्मा पश्य आत्मनि तुष्यति यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया योग सेवया యోగ సేవ ఉన్నది ఈ యొక్క ధ్యాన యోగాన్ని అవలంబి సమస్తమైనటువంటి యొక్క ఇంద్రియ విషయములయందు వైరాగ్యమును పొందినటువంటి వాడై మనస్సును ఆ సర్వేశ్వరుని యందు ఎవడు నిలుపుతూ ఉన్నాడు యత్ జీవాత్మనాత్మానం పశ్చన్ ఆత్మని తుష్యతి తనను తాను చూచుతూ అద్భుత తన యొక్క మనస్సు చేత తన యొక్క స్వరూపం ఉన్నది జ్యోతిర్మయమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని చూస్తూ తుష్యజి ఆనందపడుతూ ఉన్నాడు. సుఖమాద్యంతికం ఎత్తూ బుద్ధిగ్రాహ్యమతింద్రియం వేత్తి ఎద్దన జీవాయం చిత్తశ్చలచిత్తత్వత సుఖమాజ్యదికం ఎత్తత్తు బుద్ధిగ్రాహ్యమతింద్రియం ఆ యొక్క ఆత్మసుఖం ఉన్నది. ఆత్మదర్శనం వల్ల కలిగేటటువంటి యొక్క సుఖము అది ఆత్యంతికం. ఇంత చెప్పడానికి వెళ్ళేది దానికి అవధి లేదు, అవధులు లేవు, హద్దులు లేవు. కానీ అది ఇంద్రియ గోచరమయ్యేది కాదు. ఈ యొక్క నేత్రములకు గాని చెవులకు గాని వీటికి గోచరమయ్యేది కాదు. జ్ఞానేంద్రియములకు కూడా గోచరం కాదు. దేనికే అది గోచరమయ్యేది అంటే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియములకు గోచరం కాదు, కేవల మనస్సు అనేది బుద్ధి, బుద్ధి చేతనే దాన్ని గ్రహించాలి. అంటే ఆ బుద్ధే చూడగలుగుతుంది ఆ ఆత్మస్వరూపాన్ని. అంతేగాని ఈ యొక్క ఆ చక్షురాది ఇంద్రియములనయ్యే వీటికి వాడు గోచరించేవాడు కాదు కదా. వేద్యీవాయం చిత్తశ్చలతి తత్వత దాని ఎందు నెలకొన్నది అంటే ఆ ఆత్మ దర్శనమయ్యి ఆత్మస్వరూపం గోచరించింది అంటే ఇక కదలదు. అక్కడ నుండి కదలదు ఏది. ఇవన్నీ కూడా తుచ్చములైనటువంటి యొక్క విషయములు కనుక అదేమో అత్యంతమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం కనుక గొప్ప భోగాన్ని అనుభవించేవాడు. మేడలో ఉన్నవాడిని ఆ ఒక గుడిసెలో ఒక రమంటే వస్తాడా? రాడు. అందువలన దాంట్లో ఉన్నటువంటి యొక్క భోగములు అవి మధ్యంతో లేవుగా. అలాగే ఆ యొక్క యోగాభ్యాస రతుడున్నాడే ఆ సర్వేశ్వరారాధన చేసి ఆ ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి సుఖాన్ని అనుభవించేవాడు. ఈ తుచ్చములైనటువంటి యొక్క విషయ భోగములకు ఆ మనస్సు రాదు. కాపరం లాభం మన్యతే నాటికం తస్మితో నుఃఖేన గురునాపి విచార్యతే యం లబ్ధ్వా చాపరం లాభం మయచేదధికం తతః. ఆ లాభం ఉన్నది ఏది? ఆత్మలాభం. ఆ ఆత్మ దర్శన రూపమైనటువంటి యొక్క లాభాన్ని పొందాడు అంటే ఇక అంతకంటే మించిన లాభం జగత్తులో మరి ఒకటి లేదు. అంతకు మించినటువంటి యొక్క లాభం ఉన్నది. ఇది జగత్తులో లాభములని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఏయో ధనం గాని భూమి గాని ఇలాంటివన్నీ కూడా ఇది కొద్ది కొద్ది లాభములు ఇవి. ఇదో ఆత్మలాభం ఉన్నది. ఆత్మదర్శన రూపమైనటువంటి యొక్క లాభం దానికి సాటి మరి ఒకటి లేదు. ఈ లాభములన్నీ క్షణికములు, తరువాత దుఃఖప్రదములే తప్ప ఆనందప్రదములు కావు. ఆ కారణం చేత ఆ మిగిలినవన్నీ కూడా దీనికి రద్దే, దీని క్రిందివే తప్ప అవి కావు.
यस्मिंस्थितो न दुःखेन गुरुणापि विचायते। ఆ యొక్క ఆత్మదర్శనం చేసినట్లయితే ఆ ధ్యాన యోగమునందు నెలకొన్నటువంటి మనస్సు గల వారిని ఎట్టి దుఃఖములు కూడా ఏమీ చేయలేవుతమా, ఎట్టి దుఃఖములు వచ్చినప్పటికీ వాడిని అలా కదపను కూడా కదపలేవు. ఎందువల్ల ఏమి చేయలేవు, వీటి యొక్క నిస్సార్థ యావత్తు కూడా వాడి యొక్క మనస్సునందు దృఢమయ్యున్నది. ఆ ఆనందమయుడైనటువంటి యొక్క సర్వేశ్వరుని ఎందుము నెలకొన్నది మనస్సు. నెలకొన్న తరువాత ఈ వాక్య విషయములై తుచ్చములైనటువంటి యొక్క విషయ భోగములకు ఇక అది వెనక్కి తిరిగి రాదు. ఈ దుఃఖములేమి చేవీ చేయలేవు వాణ్ణి. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయేన యోగ్యో యోగో అనిల్వెన్న చేతస తెలుసుమా. యోగం, యోగము అంటే ఆ అధ్యాత్మ సంబంధమైనటువంటి యొక్క ఆత్మదర్శన రూపమైనటువంటిది, భగవద్ ఆరాధన రూపమైనటువంటి యొక్క యోగం ఉన్నదే. ఆ దీన్ని ఇలాంటిది సుమా యోగం, దీన్నే యోగం అని అంటారు. స నిశ్చయేన యోగ్యో యోగో నిర్వేణ చేతస. అయితే అనిర్విణ చేతస ఈ దుఃఖ ప్రాపంచకములైనటువంటి యొక్క దుఃఖముల నుండి విడిపించుకున్నటువంటి యొక్క మనస్సు చేత నిశ్చయైన దృఢాక్షవసాయం కలిగినటువంటి వాడై చేయాలి. సామాన్యమైనటువంటి అంతంత మాత్రంగా చేస్తే ఇది అందేది కాదు సుమా. చాలా ఆ కట్టుదిట్టం చేసుకుని మనస్సును దాన్ని దృఢపరుచుకొని ఈ యొక్క దుఃఖముల చేత ఆ దుఃఖములు వచ్చి తగులుతూ ఉంటాయి. ఆ తగిలినప్పుడు దానికి చలనను పొందకుండా వాటి ఎందు బాధపడకుండా ఆ అట్టి యొక్క దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క మనస్సుతో ఆచరింపవలసి ఉన్నది సుమా. సంకల్ప ప్రభవాగమా సర్వానశేషత మనసై వెళ్ళ గ్రామం వినియమ్య సమం. సంకల్ప ప్రభవాగమా సర్వానశేషత మనసు సూక్ష రూపంగా సంస్కార రూపంగా అడిగి ఉన్నటువంటి యొక్క కోరికలున్నాయి. సరి, వాక్యమునందు కోరికలన్నింటినీ చంపుకున్నాడు. సరి, ఇవి పరికిరావు అని చెప్పి వదిలేసి అన్నిటినీ కూడా విరమించుకున్నాడు. కానీ సూక్ష రూపములైనటువంటి యొక్క సంస్కారములు ఉన్నాయి. అవి మనస్సుల్లో ఆ పర్లు 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 సందున ఆ దాగి ఉంటాయి. అటువంటి యొక్క సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వాన్ అశేషత అట్టి సర్వకామములను అశేషత ఏమి శేషం లేకుండా తీసేసుకోవాలి. శేషం లేకుండా, శేషం ఉంటే మళ్ళీ వంప చేస్తాయి, ఇవి మళ్ళీ మొదటికి రప్పేస్తాయి. కాబట్టి అలా వాటిని అశేషత ఏమి మిగలకుండా ఇది అగ్నిని తల్లార్చి కొద్దిగా వదిలిపెట్టి ఏమవుతుంది, అట్లా అట్లా ప్రజ్వరిల్లి ఆ చేయవలసిన పని చేసేసేస్తుంది. రుణం ఉన్నది, దాన్ని చాలా వరకు తీర్చి పారవచ్చి కొంత ఉండగా పోయిందిలే చాలా వరకు పోయి తీసేశాం కదా అని అట్టిపోయితే దాని వంక చూడకుండా ఉంటే మళ్లీ యథాప్రకారంగా అవి వీడిని ప్రదూషేస్తుంది. అలాగే అవి ఎలాంటివో ఇవి కూడా అలాంటివే కనుక సర్వ అన్నట్టు ఉన్నారు. ఒకదాన్ని కాదు, అన్ని కోరికలను సంకల్ప ప్రభావములైనటువంటి కోరికలను అనేది అశేషత రూపుమాపాల్సి మా వాటి యొక్క శేషం కూడా ఉండకుండా రూపుమాపి మనసైవ హింద్రియ గ్రామం వినియం అసమంతత. మనస్సు చేత ఇంద్రియ గ్రామం ఇంద్రియ సమూహాన్ని వినియమ్య చక్కగా నియమించుకొని సమంతత అంతటా కూడా ఒక చోట కాదు, ఒకసారి కాదు,
ఎప్పటికప్పుడు 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 ఆ మనస్సు చేత ఆ ఇంద్రియ గ్రామం ఉన్నది ఆ ఇంద్రియములన్నిటినీ కూడా నియమించుకుంటాడు. శనై శనై ద్రుపరమేద్ ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయేతు. శనై శనైరపరమేతు. అయితే సాధన చేసేటప్పుడు మాత్రం శనై శనై మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేయాలి. ఒకసారి గాని ఆరంభం చేయకూడదు. పెద్ద పెద్ద ఎత్తున ఆరంభం చేసినట్లయితే వీడికి ప్రమాదం ఉన్నది. మెల్లగా ఆరంభం చేయాలి. మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా కొలది కొలదిగా ఆరంభం చేసుకుంటూ పోవాలి. సుమా బుద్ధి అక్కడ పోషణ పవర్ పాలనలు పురాణం చెబుతూ ఉంటే ఆయన అంజీ గారిని ఇక్కడ కూడా వచ్చాడు. మనకు మేము పురాణం చెప్పేప్పుడు ఎర్రగా పొట్టి ఆయన క్లత్తగా ప్రవేశించాడు ఈ భక్తులు. ప్రవేశించి రాత్రి పూట భజన పదింటికల్లా ఆపేయమని చెప్పేవాడు. అదేమిటండి తమరు కూడా ఆపేయమంటారు? తెల్లవార్లు చేసుకోకూడదండి భజన. తెల్లవార్లు చేసుకోకూడదండి. తెల్లవారు చేసుకుంటాడు తను ఎందు చేస్తాడు. ఏమిటా అంటే ఆరంభ శోరత్వం అని ఆ పొట్టుదల అట్లా ఉన్నప్పుడు నీకు తెలియదయ్యా 10 గంటలకు ఆపేసేయాలి. ఏ కాలంలో ఏది చేయవలనో అదే చేయాలి, పడుకోవాలి. అంటే తవుడు కూడా అట్లా అంటారు. ఏమిటి భజన ఆపమంటారు చేయనీక? తెలియనిటువంటి విషయం. 2 రోజులు పోయింది. 2 రోజులు పోయిన తర్వాత 3వ రోజున అసలు భజనకు రావటల్లా, అసలు భజనకే రావటల్లా అయిపోయింది. దాని యొక్క ఏమిటా అంటే అది ఆ ఉద్రేకం కొత్తలో అలా ఉంటుంది. అలా ఉండకూడదు అన్నారు. శనై శనై మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా ఆరంభం చేసి క్రమంగా ఎక్కిపోవాలి పైకి. అంతేకాని ఒక్కసారిగా ఎగిరితే క్రింద పడతాడు. ఎగిరి దాన్ని అందుకొని లేడు. ఆ క్రింద పడి ఏవో ఒకటి ఇరిగిపోవడం సంభవిస్తాయి. అందువలన శనై శనై అంటూ ఉన్నారు. మెల్లమెల్లగా చేయాలి సుమా. ఆ అభ్యాసం చేసేటప్పుడు కూడా ధైర్యాన్ని అవలంబించి బుద్ధికి ఎప్పటికప్పుడు ధైర్యాన్ని బోధిస్తూ అధైర్యం చూస్తూ ఉండదు. మనం ఈ మార్గంలో పోగలమా, ఈ మార్గాన్ని సాధించగలమా అని చెప్పి మధ్యలో అధైర్యం తోచినప్పటికీ ఆ అధైర్యం పారదు. ఆ బుద్ధికి ధైర్యాన్ని గడుపుతూ ఉండాలన్నారు, నేర్పుతూ ఉండాలి. ధైర్యాన్ని అవలంబింపజేసి అనగా పొట్టి విడవరాదు. ఆత్మ సంస్థం మన ఆత్మసంస్థం మనస్కృత్వంగా మనస్సును ఆత్మసంస్థం ఆత్మయుని నెలకొల్పి ఈ ఇంద్రియముల నుండి మరల్చి ఈ ఇంద్రియముల నుండి మరల్చి ఆ తాబేలు కదా అది గిడి తగిలేవరకు లోపలికి అలా అలా తాళ్ళు ఇవన్నీ కూడా అలా బయటకు పెట్టి ఆడుకుంటూ ఉంటది. తాళ్ళు కాదు బయట కాదు. ఎవరైనా మనుషులు వచ్చినట్టుగా ఉంటే ఒక్కసారి మెల్లగలా మనం లాగేసేస్తుంది. అలా అని అది చెప్ప మహా గట్టిగా ఉంటుంది. దానికి దెబ్బకొచ్చినప్పటికీ ఏమి ఆనందం. దాని లోపలికి ఇవి మాత్రం మెత్తగా ఉంటాయి కాళ్ళు చాలా. అందువల్ల దాని మీద దెబ్బ వేస్తే చచ్చిపోతుంది. ఆ కారణం చేత లోపలికి లాగేసేస్తుంది. దాన్ని కొట్టేమున్నాయి తగులుతూ ఉంటే తగులుతూ ఉంటాయి. ఇందువల్ల ఇంతకాలం ఉండి సంవత్సరాలే తగులుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తగిలినటువంటి సమయంలో ఆ తాబేలు కదా కానీ వాటిని అల్పుకోవడానికి ప్రయత్నం చేస్తే వీడి యొక్క ధ్యాన యోగం అంతా అధ్యాత్మ యోగం మనస్సులందు నెలకొల్పి ఆ ఆత్మయందు నెలకొల్పి నచ్చి తప్పించేస్తాయి లోపల ఆ తల వేసే చేస్తాయి. ఆ యొక్క యోగుణాన్ని కూడా ఎప్పుడైతే ఆ వీడు శాంతింప చేసుకుంటూ ఉన్నాడు
బ్రహ్మభూత యోగుణాన్ని కూడా ఎప్పుడైతే ఆ వీడు శాంతింప చేసుకుంటూ ఉన్నాడు బ్రహ్మభూత అట్టివాడు బ్రహ్మభూతుడు సుమా అనగా సర్వేశ్వరుడు ఇచ్చివాడు అట్టివాడు అట్టివాడిని సుఖముత్తమం ఉపై ఆ యొక్క పరమ సుఖం ఉన్నదే పరమ శాంతి అది దానం తిరగదే వెతుక్కుంటూ వస్తుందట దానం తిరగదే వీడు దాని కొరకై ప్రయత్నం చేయవలసిన పని లేదు వీడు దానికై ప్రయత్నం చేయవలసిన పని లేదట ఆ దానం తిరగ అదే వెతుక్కుంటూ వస్తుందట ఏది పరమ సుఖం ఉన్నది అదే వెతుక్కుంటూ వస్తుంది వీడు సుఖమును పొందాలని ప్రయత్నం చేయవలసిన పనిలే వీడు చేయవలసిన ప్రయత్నం ఏమిటయా అంటే ఇదే ఏ భగవద్ ఆరాధనను చేయటానికి జాగ్రత్త పడి ఆ ఆరాధన చేయటానికి ఉపక్రమిస్తే అదే దానిదే పరిగెత్తుకుంటూ రాగలదు సుమ అంటున్నారు అదే యావనములు వాళ్ళు చెప్పారు తదంగ్రిముద్దిశ్య కదాపికేన చిత్యథా తథా వాపి సకృద్రుతంజలి తదైవ ముష్ణార్చ శివాయ శేష తశుభాని పుష్ణాతి నజాతు హీయతే తదంగ్రిముద్దిశ్య కదాపి కేన చిత్తు యథా తథా వాపి సకృత్కృతోంజలి హే ప్రభు తదంగ్రిముద్దిశ్య దేవరవారి పాదార విందములను కూర్చి కదాపి ఎప్పుడైనా సరే ఇది వేళ ఈ వేళ బాగా ఉందా లేదా తిథి వారు నక్షత్రములన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన పని లేదు కదాపి ఎప్పుడైనా సరే వీడు పరిశుద్ధిగా ఉన్నప్పుడైనా సరే అపరిశుద్ధుడై ఉన్నా సరే స్నానం చేసి ఉన్నా సరే స్నానం చేయకుండా ఉన్నా సరే ఎలా ఉన్నప్పటికీ ఎట్టి వేళనైనా సరే కేనచిత్ ఎవడైనా సరే ఎవడైనా సరే ఎప్పుడైనా సరే ఎవడు అంటే ధనవంతుడైనా సరే ధనహీనుడైనా సరే ఆ విద్యార్థుడైనా సరే విద్యాహీనుడైనా సరే పాముడైనా సరే పండితుడైనా సరే కులహీనుడైనా సరే కులవంతుడైనా సరే ఎవడైనా సరే ఆ ఎవడైనప్పటికీ కదాపికేన చిత్తు యథాతథా వాపి సకృత్కృతోంజలి యథాతథా వాపి ఎట్లాగైనా సరే ఒక్కసారి నీ పాదారవిందములను గురించి నమస్కరించినట్లయితే యథాతథా వాపి ఎలా అయినా సరే చేతులు చక్కగా రెండు ధోడించినా సరే ధోడించకుండా కుదిరినట్టుగా రకరకాల దండాలు ఉన్నాయే అట్లా పెట్టినా సరే ఎట్లా పెట్టినప్పటికీ సకృత్కృతంగలి తదైవ ముష్ణార్చ్య శివేషత ఆ నమస్కారం ఏం చేస్తూ ఉన్నదయా అంటే ఒక్కసారి ఆ సర్వేశ్వరుని యొక్క పాదార విందములను కూర్చి నమస్కరించిన తరువాత అది తదైవ ముష్ణార్చ్య శుభాన్య శేషత వీడి యొక్క మహాపాతకములు అయ్యే అశుభములు వాటిని అన్నింటినీ దొంగిలించుకుపోతూ ఉన్నదట ఈ నమస్కారం దొంగిలించు తగ్గపోతూ ఉన్నదట దొంగిలించుకుపోవడం అంటే హరించుకుపోవటానికి దొంగిలించుకుపోవటానికి భేదం ఉంది హరించుకుపోవటం వేరు దొంగిలించుకుపోవటం వేరు హరించుకుపోవడం అంటే ఆ కర్పూరం లేక ఈ ఇంకా ఈ రసద్రవ్యములు ఉన్నాయి వాటిని ఒక సేసాలో పెట్టి మూత పెట్టకుండా అట్టు పెడితే క్రమంగా హరించుకుపోతుంది కొన్ని రోజులకి ఏం ఉండదు అందులో క్రమంగా హరిస్తుంది ఆ రోజుకు ఆ రోజుకు ఆ రోజు అది హరించడం అంటారు అట్లా కాదు సుమా ఇది తదైవ ముష్ణంగా ఇది దొంగిలించుకుపోతుందట ఈ నమస్కారం వీడి పాపములు అన్నీ కూడా కొండలాదిగా ఉన్నటువంటి పాపములన్నింటి దొంగిలిస్తూ ఉన్నది సుమా దొంగిలించడం అంటే రాత్రి సంధ్యవేళ ఆ ఇల్లు అంతా సర్దుకొని పడుకునేటప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ వస్తువులన్నీ ఉన్నాయి పడుకొని నిద్రపోయాడు నిద్రపోయి తెల్లవారు లేదు చూస్తే కన్నావేశం ఉంది ఇంట్లో ఏమీ లేవు వాడు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు ఎత్తుకుపోయాడో కూడా వీడికి తెలియదు తెల్లవారు చూసుకోవడమే అలాగే చేయదు సుమా అంటూ ఉన్నారు అది వరకు ఏది రాసులుగా ఉన్నటువంటి మహాపాప రాసులన్నీ కూడా నమస్కరించి ఆ సర్వేశ్వరిని పాదార విందములను గుర్చి నమస్కరించేలా చూస్తే ఇవి హేహలేవు ఏమైపోయినాయో ఈ పాపరాసులు అయ్యి ఆ హే కనిపించవన్నాడు
అశుభాన్ని పుష్ణాతి నజాతు హియతే. ఆ పాపములు పోవుటయే కాక శుభాని పుష్ణాతి, ఆ శుభములు యావత్తు కూడా సర్వశుభములు ఇక్కడ సర్వేశ్వరుని పాదాల విందువులను కూర్చి నమస్కరించి ప్రపత్తి చేసిన వాడెవడు ఉన్నాయట ఎక్కడా అని చెప్పి వెతుక్కుంటూ వస్తాయట శుభములన్నీ కూడా వీటి దగ్గర. నజాతు హీయతే, ఎంతకాలం అవుతున్నాయా, ఎంతకాలం నజాతు హీయతే, ఒకప్పుడు తరగవు. అశుభములన్నీ ఏమో నశించిపోయినాయి, ఇక శుభములేమో పరంపరలుగా ఇలా వచ్చి పడుతూనే ఉంటాయి సుమా. ఆ ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కలనిమిషం, ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఉపైతి శాంత రజసం, ఆ భగవదారాధనకు ఉపక్రమించినటువంటి వానికి, ఆ బ్రహ్మభూతుడైనటువంటి యొక్క కల్మషం కల్మష రహితుడైనటువంటి వానికి ఆ సుఖం ఉత్తమం, ఆ పరమ సుఖం ఉన్నది అది ఉపైతి. దానికి అదే వచ్చి వాడిని ఆశ్రయిస్తూ ఉన్నదయ్యా, వీడు పట్టుకొని దాన్ని పొందవలనటి ప్రయత్నం చేయటం కాదు, ఆ దానంతటికి అదే వచ్చి అతని ఎందు నెలకొంటూ ఉన్నది. సదాత్మానం యోగీ విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్తు సదాత్మానం. ఇలా ఆ యోగాభ్యాసం ఉన్నదే భగవద్ ఆరాధన రూపమైన ధ్యాన రూపమైనటువంటి దాన్ని ఎవడు ఆచరిస్తూ ఉన్నాడు అట్టివాడు విగత కల్మషః వాడి యొక్క సమస్త పాపములు నశించుతక్కాబోవును. పోయి సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్తుతి. ఆ బ్రహ్మ సంస్పర్శం ఉన్నది సర్వేశ్వరుడు ఆనందమయుడు వాడు, ఆనందములకు ధాము, ఆనందములకు నెలవు, అటువంటి యొక్క ఆనందమయుడైనటువంటి యొక్క సర్వేశ్వర ఆనందం ఉన్నది వీడు. ఆ సుఖేన మహా సులభంగా పొందుతూ ఉన్నాడయ్యా, సుఖం ఆస్తుతి అనుభవిస్తూ ఉన్నాడు, చాలా సులభంగా అనుభవిస్తూ ఉన్నాడు ఆ బ్రహ్మానందాన్ని. ఈ యొక్క ధ్యానానికి ఉపక్రమించి వీడు తన యొక్క కల్మషములన్నింటినీ నశింపజేసుకొని ఆ యొక్క అత్యంతమై ఆ నిరవధికమైనటువంటి ఒకప్పుడు కూడా తరుగునటువంటి నశించినటువంటి యొక్క బ్రహ్మానంద రూపమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఏచతే యోగయుక్త ఆత్మ సర్వత సమదర్శనగా. సర్వభూతస్థమాత్మానం, సమస్త భూతముల ఎందున్నటువంటి సర్వేశ్వరుని చూస్తూ ఉన్నాడట ఎవడు, ఈ యొక్క ఆ ధ్యానయోగానికి ఉపక్రమించినటువంటి వాడు. సర్వభూతాని చాత్మని ఈ సమస్త భూతములు భూతకోటి యావత్తు కూడా ఆత్మని ఆ సర్వేశ్వరుని ఎందు చూస్తూ ఉన్నాడు. భూతముల ఎందు సర్వేశ్వరుని, సర్వేశ్వరుని ఎందు ఈ యొక్క సమస్తమైన జగత్తులను కూడా, అనగా వాడి మీద ఆధారపడి ఉన్నది జగత్తుల వస్తువు కూడా. వాడు లేనటువంటి యొక్క చోటు కించిత్తు కూడా లేదన్నారు. ఆ సర్వేశ్వరుడు లేనటువంటి యొక్క చోటు ఆ కించిత్తు కూడా లేదు. జగత్ సర్వం విష్ణుమయ జగత్, విష్ణుమయమై ఉన్నదిరా వాడు లేనటువంటిది, ఏదీ లేదు, కించిత్తు కూడా లేదు. ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. యోగయుక్తాత్ముడై ఈక్షతే సర్వత్ర జగత్తు యావత్తు కూడా ఆ సర్వేశ్వరుని చూస్తూ ఉన్నాడు. సమదర్శన, ఎప్పుడైతే సర్వేశ్వరుడుగా సర్వేశ్వరుడు అంతర్గతుడై ఉన్నటువంటి యొక్క విషయాన్ని గ్రహించగలిగాడు, సమదర్శన అందరి ఎందు సర్వేశ్వరుడు ఉన్నాడు, మన ఎందు, ఇతరుల ఎందు, ఆ సమర్థమైన భూతముల ఎందు, జంతువుల ఎందు అంతటా కూడా సర్వేశ్వరుడు నిండి ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకోగలిగినాడో తెలుసుకున్న తరువాత సమదర్శన, ఇక వాడికి హెచ్చు తగ్గులేవి లేవు, సమానంగానే చూస్తూ ఉంటాడు.
యోమాం పశ్యతి సర్వత్ర సర్వచ మహి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమే న ప్రణశ్యతి యో మాం పశ్యతి సర్వత్ర నన్ను ఎవడు చూస్తూ ఉన్నాడు అంతటా ఎవడు నన్ను అంతటా సమస్త భూతముల ఎందు సమస్త లోకముల ఎందు నన్ను ఎవడు చూస్తూ ఉన్నాడు సర్వేజమై పశ్యతి సమస్త లోకములు నాయుడు ఎవడు చూస్తూ ఉన్నాడు సర్వమును నాయుడు ఎవడు చూస్తూ ఉన్నాడు తస్యాహం ప్రణశ్యామి సత్యమే న ప్రణశ్యతి వారికి నేను ఒకప్పుడు నశించను నేను వారికి ఒకప్పుడు నశించను సత్యమే న ప్రణశ్యతి వాడు నాకు ఒకప్పుడు నశించడు మా ఇద్దరికి లింక్ ఏమిటిది వాణి నేను వదలను అట్టి వాడు నాడి నా ప్రణశ్యతి అంటే సర్వేశ్వరుడు నశించిపోతాడా నశించిపోడు నశించిపోవటం అంటే కనిపించకుండా పోవటమే ఏది అందకుండా పోవటం అదే కానీ అక్కడ నశ్యతి అనే దానికి అర్థం తస్యాహం న ప్రణశ్యామి వాడికి నేను నశించను నాకు వాడు నశించడు అట్టి యోగయుక్తుడు నాడే ఎవడైతే జ్ఞానవంతుడై నన్ను సదా ఆరాధన చేస్తూ ఉన్నాడు అట్టి వాడిని నేను ఎప్పుడు వదలను నన్ను వాడు వదలడు ఒకప్పుడు కూడా వాడు వదిలేదు లేదు నేను అంతకంటే వదలను ఇలా ఇద్దరికి అలా అవినాభావమైన సంబంధం ఏర్పడును యోగము చేత అంటున్నారు సర్వభూత చేతం